హైదరాబాద్ లో నిన్న ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ ను రెండు ఒకటి తేడాతో భారత్ స్వంతం చేసుకుంది సూర్యకుమార్ అరవై తొమ్మిది విరాట్ కోహ్లీ అరవై మూడు పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు ఆఖర్లో హార్దిక్ పాండే ఇరవై ఐదు పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు నూట ఎనభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది ఇక మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫిన్స్ తమ స్పందించాడు ఇది చాలా మంచి సిరీస్ ఒకనొక టైంలో తో పోరాడిన విధానం తెలిపాడు అయితే మా ఓటమికి ప్రధాన కారణం రెండు మూడు వికెట్లు తీయాల్సి ఉంది భారత్ లాంటి జట్టుపై డాట్ బాల్స్ వేయిస్తూ గెలవలేం తప్పకుండా వికెట్లు తీస్తేనే గెలుపు సాధ్యమవుతుందని ఆరోన్ ఫిన్స్ తెలిపాడు అలాగే మేం బ్యాటింగ్ టైంలో కొంత అలసత్వం ప్రదర్శించాం ఫీల్డింగ్ పరంగాను కాస్త అలసత్వం ప్రదర్శించాం ఏది ఏమైనా భారత్ లాంటి ప్రపంచ స్థాయి జట్టుతో గట్టి సిరీస్ ఆడడం మా ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ అని ఆరోన్ ఫిన్స్ తెలిపాడు ంచకపుకు ముందు కామరన్ గ్రీన్ టీమ్ డేవిడ్ మంచి ఫామ్ లో ఉండడం మాకు కలిసి వచ్చే అంశమని అలాగే విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ మంచి ప్రదర్శన చేశారని తమ నుంచి మ్యాచ్ని లాగేసుకుంది వీరిద్దరేనంటూ ఆరోన్ ఫిజ్ తెలిపాడు